హాయ్ అండి, అందరూ బాగున్నారా? అమ్మా హెల్త్ వంటకాల ఛానల్కు స్వాగతం అండి. వాళ్ళు నేను ఆలూ దయ మసాలా కర్రీ చేస్తున్నానండి. చిన్న చిన్న ఆలు అండి. ఈ ఆలుని మనం తోలు తీసేసుకుని ఉడకబెట్టుకుని తోలు తీసేయాలండి. ఇది బేబీ పొటాటో అంటాం కదండి, చిన్నగా చాలా చిన్నగా ఉంటాయండి. ఈ రెండు మూడు రకాలుగా కూడా చేసుకోవచ్చు వీటితో కర్రీ. ఇట్లా హోల్స్ పెడతానండి. ఇలా హోల్స్ పెడితే ఉప్పు కారం ఇందులోకి వెళ్తుంది చక్కగా మగ్గేటప్పుడు. మసాలా కూడా ఏం అక్కర్లేదండి, కొంచెం జీడిపప్పును, ఒక లవంగాయ, దాల్చిన చెక్క, ఉల్లిపాయలను, టమాటా ఒక పెద్దకాయ ఒకటి తీసుకున్నానండి. నూనె కొద్దిగా వేసాను. కొంచెం ఆనియన్ ఉంటుంది, టమాటాలు వేపుతాను, టమాటాలు కూడా వేసేస్తాను. కొంచెం పచ్చి వాసన పోయేటట్టుగా వేసుకుంటే చాలు. జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇది కొంచెం వేగినాక చల్లార్చి మిక్సీ పట్టుకున్నాము. ఇట్లా వేగడం చాలండి. ఇంకప్పుడు చల్లార్చి మిక్సీ చేస్తాను. ఇంకో కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ వేస్తున్నాను. 2 గంటల ఆయిల్ వేసాను. 2 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నానండి, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లితో పేస్ట్ అండి. కొంచెం ఇవి కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకున్నాను. ఉల్లిపాయ అల్లం కూడా వేగాలండి, కొంచెం వేస్తే బాగుంటుంది వాసన వస్తుంది. పసుపు అండి, కొంచెం పసుపు వేసాను. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ కారం మనం పట్టించుకుంది కదా, బాగా ఘాటు ఉంటుంది. 1 స్పూన్ వేస్తే చాలు. కారం కూడా వేగిపోయిందండి అందులో. ఇప్పుడు ఆలుగడ్డ వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేస్తున్నానండి. ఈ ఆలుగడ్డ దీనిలో వేయితే మనకు ఉప్పు కారం కూడా బాగా పట్టుద్దండి. ఇలా ఆలుగడ్డ ముందేసేస్తే ఉప్పు కారం బాగా పట్టి మనం అన్నం తినేటప్పుడు ముక్కకి ఉప్పు కారం తినంటే ఉప్పు కారం కూడా ముక్కకి బాగా పట్టి ఉంటుందండి, బాగుంటుంది తినంటే. ఈ సిమ్లో పెట్టి 1 నిమిషం మగ్గనిద్దామండి. చల్లార్చుకున్నానండి, ఇది ఇప్పుడు మిక్సీకి వేసాను. కొంచెం వాటర్ పోసి మిక్సీకి వేస్తున్నాను. ఇలా పేస్ట్ అయితే చాలండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసిన పేస్ట్ని ఇందులో వేస్తున్నానండి. ఇది కొంచెం బాగా వేగాలండి. 1 కప్పు పెరుగు తీసుకున్నాను కదండి, దానిలో ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నానండి. పెరుగు పులుపు ఉండకూడదండి. ఇది కొంచెం ఇలా గిలగొట్టేసి వేసేద్దాము. నూనె పైకి తేలించండి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాము. ఈ పెరుగు ఇలా పెరుగు జీడిపప్పు వేసాం కదండి, చాలా కమ్మగా ఉంటుంది కూర.
స్పైసీగా ఏముండదు, కమ్మగా ఉంటుంది. చపాతీలో తినచ్చు, రైస్లో తినచ్చు. చాలా బాగుంటుందండి ఇది. ఇలా దగ్గరికి అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయిందండి. దెయ్యి ఆలూ మసాలా, దెయ్యి ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. దహి ఆలూ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అమ్మా హెల్త్ అండ్ కాల్ ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వంటతో మేము ఉందంటాను. థ్యాంక్ యూ.